ఒక ప్రమాదం అతన్ని నడవనీయకుండా చేసింది. రెండు కాళ్ళు పని చేయకుండా పోయాయి. పట్టుదలే అతన్ని ముందుకు నడిపించింది. కాళ్ళు లేవు కదా అని ఇంట్లో కూర్చోకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆలోచన శక్తితో బతుకు బండిని లాగుతున్నాడు. అలా వీల్ చైర్ లోనే కూర్చొని సంపాదిస్తున్నాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఇదెక్కడో కాదు, హైదరాబాద్ లోనే జరిగింది. అతని పేరు సయ్యద్ అలీ. అనుకోని రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని చిదిమేసింది. 2000వ సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెన్నుముకకు తీవ్ర గాయమైంది. దీంతో అతని రెండు కాళ్ళు పనిచేయకుండా పోయాయి. డాక్టర్లు కూడా ఇక నువ్వు నడవలేవు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పేశారు. అయితే రెండు కాళ్ళు పనిచేయట్లేదు కదా, నేనేం చేస్తానులే అని సయ్యద్ అలీ అనుకోలేదు. 2005లో ఓ చిన్న హోటల్ పెట్టుకున్నాడు. వీల్ చైర్ లోనే కూర్చొని పనివాళ్లను పెట్టుకుని బిజినెస్ నడిపిస్తున్నాడు. ఇతని హోటల్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 4 లో ఉంది. 18 ఏళ్లుగా ఈ హోటల్ ను నడిపిస్తున్నట్లు సయ్యద్ అలీ తెలిపాడు. అతని వద్ద రుచికరమైన సమోసా, బజ్జీ, ఆలూ బజ్జీ, ఎగ్ బోండా, పునుగులు దొరుకుతాయని చెప్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవితాన్ని చీకట్లు కమ్ముకున్న సయ్యద్ అలీ ధైర్యంగా నిలబడిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచింది. यहाँ पे जितने भी लोग कस्टमर्स सब लोग आते हैं अली बोलते हैं. एक्चुअल नेम फुल नेम सैयद मुमशाद अली है. तो मेरा एज है 42 और मैं लास्ट ये बिजनेस ये स्टार्ट कर रहा हूँ 2005 से. ऑलमोस्ट 18 इयर्स हो चुके हैं. तो और मेरे शॉप का नाम है उफुफ मिर्ची बज्जी पॉइंट. आप गूगल पे सर्च करने से भी मिल जाएगा. ये बंजारा हिल्स रोड नंबर 4 हैदराबाद तेलंगाना में है. तो मैं ये बिजनेस स्टार्ट करके ऑलमोस्ट 18 इयर्स कंप्लीट हो चुका. मेरा एक्सीडेंट हुआ था एक्चुअली स्पाइनल कॉर्ड इंजरी 2000 में एक्सीडेंट हुआ था. तो तब से मैं अपने आप को थोड़ा बिजी रखने के लिए कोशिश कर रहा था. डॉक्टर्स बोल रहे थे कि अपने आप को बिजी रखो, कुछ करो लाइफ में, ऐसा खाली बैठने से बहुत कुछ प्रॉब्लम होता बल के बोले. तो वहाँ से तो मैं निम्स में जाके फिजियोथेरेपी वगैरह लिया था. तो वहाँ से डॉक्टर्स बहुत मोटिवेट किए थे मुझे. तो उस पर 2005 से मैं फिर स्टार्ट किया ये बिजनेस मेरा. नॉर्मल ऐसे अपने आप को बिजी रखने के लिए, टाइम पास करने के लिए रखा. बट उससे पहले कुछ नहीं, स्टडीज भी इनकम्प्लीट कुछ ज्यादा नहीं किया था. ड्रॉप आउट था स्टडीज में, इतना मन नहीं लगता था, कुछ अपना वर्क करना बल्कि था.